हाई फ्रेंड्स, वेलकम टू तेलगाबाई कांती चैनल। ई रोज मीकु बेलून केव्स लोनी बुद्धुनि विग्रहं लोपल एला उंटुंदो चूपिंचबोतुन्नानु। चाला मंदी बुद्धुनि विग्रहं लोपल एला उंटुंदो इंतवरकु चूसी उंडरु। ई बुद्धुनि विग्रहं बेलून केव्स लो एंदुकु उंदो चाला मंदिकि तेलियदु। ई बुद्धुनि विग्रहं ई बेलून केव्स लो उंडडानिकि ओक मुख्यमैन कारणमे उंदि। मोदटिलो बेलून केव्स गुहलनु कनुगोन्नप्पुडु ఈ గుహలలో బౌద్ధులకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికినాయి। ఆ బౌద్ధులకు సంబంధించిన వస్తువులు ఇప్పుడు అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు। భారతదేశంలోని పురావస్తు సర్వే కూడా బౌద్ధ మతానికి పూర్వం నాటి నౌకల అవశేషాలను కనుగొంది। మరియు ఈ అవశేషాలు 4500 సంవత్సరాల నాటివని నమ్ముతున్నారు। ఈ బెలుంకేస్ గుహలలో బౌద్ధులకు సంబంధించిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి కాబట్టి వారు ఇక్కడ తిరిగి ఉండొచ్చు అనుకొని ఈ బెలూన్ కేవ్స్ లో వారికి గుర్తుగా గౌతమ బుద్ధుని విగ్రహం పెట్టడం జరిగింది। ఇప్పుడు మనం బుద్ధుని విగ్రహం లోపల ఎలా ఉందో చూద్దాం। చూడండి, బుద్ధుని విగ్రహం లోపల అయితే ఇలా ఉంది। కింద మొత్తం టైల్స్ వేశారు। ఈ బుద్ధుని విగ్రహం లోపలికి వెలుతురు రావడానికి ఇక్కడ ఒక గిడికిని అయితే పెట్టారు। ఈ బుద్ధుని విగ్రహం చుట్టూ మనం ఎక్కడ చూసినా గానీ మనకు చెట్లే కనబడతాయి। ఈ బుద్ధుని విగ్రహాన్ని సిమెంట్ ఇసుకతోనే నిర్మించారు। అలాగే మనకు ఈ వైపు కూడా రెండు కిటికీలు అయితే ఉన్నాయి। ఈ బుద్ధుని విగ్రహం వెనకాల కొండలు ఉన్నాయి। మొత్తం ఈ ప్రదేశం మొత్తం చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది। ఇది వేసవికాలం కాబట్టి చెట్లకు ఉన్న ఆకులన్నీ రాలిపోయినాయి। అలాగే మీకు దూరంగా బండలు కనబడుతున్నాయి కదా, అంటే స్టోన్స్, అక్కడ మైనింగ్ వర్క్స్ జరుగుతుంటాయి। ఇది అన్నమాట బుద్ధుని విగ్రహం లోపల ఉన్న ప్రదేశం। ఈ లోపల ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేసుకొని ఇక్కడ మెడిటేషన్స్ కూడా చేసుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం। కానీ ఈ బుద్ధుని విగ్రహం క్లోజ్లో ఉంది అన్నమాట, బయట చూసాం కదా మనం బీగం వేసి ఉంది। ఎందుకంటే లోపలికి వచ్చి ఈ ప్రదేశాన్ని పాడు చేస్తున్నారని ఇది క్లోజ్ చేయడం అయితే జరిగింది। ఈ బుద్ధుని విగ్రహం ముందర ఇలా ఉంటుంది ప్రదేశం। లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో లైన్గా చెట్టు నాటారు। బుద్ధుని విగ్రహం ఎడమ చేతితో ధ్యాన ముద్ర, అలాగే కుడి చేతితో అభయ ముద్రతో ఒక తామర పువ్వుపై నిర్మించబడింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। లైక్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా కొట్టండి। అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా నొక్కి పెట్టుకోండి। ఎందుకంటే నేను కొత్త వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాని ద్వారా మీరు చూడొచ్చు వీడియోని। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।